వెంకట్ నన్ను పిలిచినప్పుడు అడిగాను వెంకట్ నన్ను ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలుగు అంత చదవటం రాదు కదా ఇట్స్ నాట్ గుడ్ అంటే లేదు లేదండి రండి అన్నాడు ఇప్పుడు విజయ్ ఇస్ ఆల్సో లాఫింగ్ అట్ మీ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఆర్ ఫార్చునేట్ దట్ వీ స్టడీడ్ ఇన్ చెన్నై అక్కడ మాకు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఉండేది కాదు హిందీ నేర్పించేవాళ్ళు తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి అంత నాలెడ్జ్ లేదు చదవటానికి తెలుగు నేర్చుకునే అంత ఇంట్రెస్ట్ లేదు అండ్ ది అదర్ జోక్ జోకిస్ దట్ ఇఫైడ్ రియల్లీ నేను నిజంగా తెలుగు చదివేసి ఉండుంటే డైరెక్టర్ని రైటర్లు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేసి వేరేది అయిపోయేదని కనీసం అలా అయినా బాగానే ఉన్నాను యాక్చువల్లీ వెంకట్ ఇస్ బీన్ దే విత్ మీ ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ యుఎస్లో ఇంగ్లండ్లో ఎక్కడో ఉండి సినిమాల గురించి వచ్చి హీ వర్క్ విత్ అస్ In many, many different projects, Chala projects, Chesaru. Always passionate about cinema. Anni Odhiley Skoni cinema cinema literary work and cinema. That's all was his passion, and I'm extremely happy for him. And I wish him all the best in what he's trying to do. He has a lot of passion to bring Telugu literature out and bring good cinema out. And as long as he works with that passion, I'm sure he'll find success. And wish you all the best, Venkat. I think you'll do extremely well. All the best. Thank you.